ఏం మా ఆడతో మాట్లాడలేదా? గట్టిగానే అయినట్టుందిరా. అబ్బో రామకృష్ణ. రామ్ సార్. చెప్పండి సార్, మిమ్మల్ని చూస్తూ వర్క్ చేస్తే ఇక్కడ స్లో అయిపోతుంది. పనిచేయని సిస్టమ్తో పనిచేస్తున్నావా రామకృష్ణ? ఫాలో మీ. దొరికేసామా? బుద్ధి లేదు, సిగ్గు లేదు, ఎగ్గు లేదు, నా సహనాన్ని పరీక్షిస్తున్నావయ్యా నువ్వు. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎవరేం చెప్పినా చెయ్యవు, ఎవరి మాట వినవు. ఏమయ్యా రామకృష్ణ, నేను ఇన్ని తిట్టినా నీ ఫేస్లో ఎలాంటి ఫీలింగ్సే లేవు. రోజు ఏం ఫీల్ అవుతాం సార్? అలా చూడకండి సార్, మీరు చేసుకుందే కదా ఇదంతా. మీరు ఆ రోజు అలా మా ఇంటికి రాకుండా ఉంటే నేను ఈరోజు ఇలా మీ ఆఫీస్లో ఉండేవన్నా. నమస్కారం సార్. నాగరాజు రావయ్యా, కూర్చో. థ్యాంక్ యూ సార్. చాలా మారావయ్యా. నన్ను ఇలా మార్చింది మీరే కదా సార్. దాహం వేసినప్పుడు నీరులా, ఆకలేసినప్పుడు ఆహారంలా, వడ్డీ లేని అప్పుల తాకిడి ఎక్కువైపోయిందయ్యా నాగరాజు. ఓ సారీ సారీ సార్, నేను డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను. నేను దారిద్ర్యంలో ఉన్నప్పుడు మీరు చెప్పిన చదువు ఒక చిన్న కంపెనీకి మేనేజర్గా చేసింది. ఇదంతా మీ ఎఫెక్టే సార్. నన్ను ఏమిచ్చి మీరు రుణం తీసుకోమంటారో చెప్పండి. ఒక చిన్న జాబ్. మీకా సార్? నాకు కాదు, మా వాడికి. మీ వాడికి జాబ్ ఇస్తే మీరు హ్యాపీయేనా సార్? నువ్వు సాటిస్ఫై అయ్యేలా ఒక్కరోజైనా వాడితో వర్క్ చేయించుకోగలిగితే నేను హ్యాపీ. నా సంగతి తెలుసు కదా సార్, పిండేస్తా. అలాగే మా వాడి గురించి కూడా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను, నువ్వే వాడిని లైన్లో పెట్టాలి. మీరు నిశ్చింతగా ఉండండి, మీ వాడి సంగతి నేను చూసుకుంటాను. చూసుకోవడం అంటే ఇదేనా సార్? కామెడీ చెయ్యకు నా దగ్గర. నీకు వర్క్ తెలిసి చేయడం లేదు, అదే అదే రాయా నా బాధ. చూడు, నీ బద్ధకాన్ని బయట వదిలేసి అప్పుడు ఆఫీసు లోనికి రా. ఓకే. ఎక్కడికి? బద్ధకాన్ని బయట వదిలేసి అలా రౌండ్ వేసి వస్తే వచ్చేస్తాను. నిన్నెవ్వడూ బాగు చేయలేడు. ఎప్పటికీ వీడి వల్ల నేను సాటిస్ఫై అవుతాను నాకు.